फ्रेंड्स मैं रेड फूड कलर इंट्लोने हेल्दी एला तैयार चेसुकोवच्चो चूद्दामु। वन इयर वरकु निल्व उंडेलागा बीट्रूट तोटि मनं फूड कलर एला तैयार चेसुकोवच्चो चूद्दामु। फूड कलर कोसम मुंदुगा इला पेद्द साइज़ बीट्रूट तीसुकुन्नानु। मुंदुगा इला पीलर तोटि नीट्गा पोट्टंता तीसेसुकुंदामु। इला पोट्टु तीसुकुन्न तर्वात बीट्रूट मनमु तुरुमुकुंदामु। इला पेद्द होल्स उन्न वैपुनि मनमु बीट्रूट अंता कूडा तुरिमि तयारु चेसुकुंदामु। इला तैयार चेसुकुन्न बीट्रूट तुरुमु मनमु रेंडु मूडु रोजुल पाटु एंडलो बागा ड्रई अयेंत वरकु एंडबेट्टुकोवाली। नेनु मुंदुगा रेडी चेसि एंडबेट्टुकुन्न बीट्रूट तुरुमु तीसुकुन्नानु। रेंडु पेद्द सैजु बीट्रूट तोटि नेनु इला तुरुमु तयारु चेसि मूडु रोजुल पाटु एंडलो आरबेट्टानु। इप्पुडु ओक मिक्सी जार तीसुकुनि ఈ బీట్రూట్ తురుమును ఇందులో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము। చూసారు కదా మెత్తగా పౌడర్ లాగా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఐస్ క్రీమ్స్ స్వీట్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ లో హ్యాపీగా 1 ఇయర్ పాటు మనం యూస్ చేసుకోవచ్చు। ఒక 88 బాక్స్ లోకి తీసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు మనకు నిల్వ ఉంటుంది। ఇలాగా బాక్స్ లో తీసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కలిపి చూపిస్తాను। ఇలా పావు స్పూన్ బీట్రూట్ మిశ్రమం తీసుకొని ఒక స్పూన్ హాట్ వాటర్ లో కలపాలి। ఇప్పుడు దీన్ని సేమియా కేసర్ లో కలిపి చూపిస్తాను। చూసారు కదా మనకి సేమియా కేసర్ కి మంచి కలర్ వచ్చేసింది। హెల్దీగా ఇలా ఫుడ్ కలర్ తయారు చేసి పెట్టుకొని మన చేతోనే తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు। చూసారు కదా నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్। ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।